ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సమూయేలు 2:22-49. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు, బలత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు అనేక మంది ప్రతి మానవుడికి తెలిసి తెలియకుండా ఉంటూనే ఉంటారు. వారి చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. చాలామంది మనులను ఎక్కువగా త్రొక్కేయాలని, మనకంటే ఎక్కువగా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అన్యాయముగా. అటువంటి వారందరికంటే కూడా నిన్ను ఎత్తుగా, నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను అని, వారికంటే నిన్ను హెచ్చిస్తాను అని యేసుక్రీస్తు వారు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కొంతమంది బలత్కారులు ఉంటారు, మీకు ఇష్టము కానిటువంటివి చేయమని, దేవునికి ఇష్టము లేనిటువంటివి చేయమని బలత్కారముగా మిమ్మలను బలవంత పెడుతూ ఉంటారు. చూసారా, వారందరి చేతిలో నుండి కూడా మిమ్మలను విడిపిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇవన్నీ, ఈ మూడు వాగ్దానములు మీ జీవితంలో పొందుకోవాలంటే ఆయన బిడ్డలుగా జీవించాలి, ఆయన మాట ప్రకారం బ్రతకాలి. ఇవే ప్రియ దేవుని బిడ్డారా దేవుడు కోరుకునేది. ఎప్పుడైతే నీవు ఆ విధంగా బ్రతుకుతావో, నీ శత్రువుల చేతుల నుండి విడిపిస్తారు, నీకంటే హెచ్చుగా ఉంటారు. చూసారా, అంటే వారికై వారే హెచ్చించుకుంటూ ఉంటారు, వారికే వారు మేము గొప్ప అనుకుంటూ ఉంటారు. చూసారా, వారందరికంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అంటే నీవు తగ్గించుకోవాలి, ఆయన నిన్ను హెచ్చించేటువంటి దేవుడు. బలత్కారులు అందరి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరు మిమ్మల్ని బలవంత పెడుతూ ఉన్నారు, ఎవరు మీకు ఇష్టం లేని పనులు చేయమని చెప్తూ ఉన్నారు, వారందరి నుండి కూడా మీకు విడుదల కలిగిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను వారి శత్రువుల్లో నుండి నాయన వారి చేతిలో నుండి విడిపించమని అడుగుచూ ఉన్నాము, హెచ్చించమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా, బిడ్డలు తగ్గించుకుని ఉండే కొలది ఇంకా అనేక మంది అణగు దొరుకుతున్నారేమో ప్రభువా, మీరే బిడ్డలను హెచ్చించి అయ్యా బలత్కారుల చేతుల నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేయచు ఉన్నాము. నాయన మీరే సహాయము చేయండి, బలత్కారమైన ఫ్రెండ్షిప్ని, బలత్కారమైన బంధాన్ని, అయ్యా బలత్కారమైనటువంటి నన్ను ప్రతి పరిస్థితిని మీరే మార్చమని, విడుదల కలిగించమని ప్రార్థన చేయచు ఉన్నాము. ప్రభువా, అయ్యా ఈ బిడ్డలకు నాయన మీరే కృపను చూపండి. నాయన అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.